జగనన్న గారి పరిపాలన బాగానే ఉంది చక్కగానే బాను కాదంటే లేబర్కి కొద్దిగా పప్పు అయ్యి నూనె రేట్లు పెరిగినాయని కొద్దిగా లేబరు బాధపడుతున్నాను తప్ప బాగానే ఉంది సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మాకేం రావు సార్ మాకు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి బాగానే ఉన్నాయి సార్ పనులు కూడా బాగున్నాయి అదే అందరూ అనుకోవడం ఏంటంటే కరోనా వచ్చింది పనులు లేవు వ్యాపారాలు లేవు ఎలాగని అనుకున్నారు ఆయన మటుకు ఏం చేస్తారు ఎవరేం చేయలేరు కదా అది ఒక రోగం వచ్చింది మనం ఎవరేం చేయలేం కదా దేవుడు గుళ్ళే మూసేశారు మనం ఏం చేయగలుగుతాం మనుషులు అది వచ్చి ఉన్నప్పుడు పనులు ఉన్నప్పుడు చేసుకుంటాం అదే ఉన్నది తింటాం అంతే సరే మరి తిరుపతి బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది బహుశా మనకి మనకి అధికారం పార్టీలో ఉన్న మనకు ఉంది కనుక మనకి ఇదే వస్తేనే మంచిది ఇది వస్తేనే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే ఏ వచ్చినా కానీ కానీ అధికార పార్టీ మరి 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు ఎంతవరకు సాధ్యం 5 లక్షలు అంటే ఇప్పుడు మనకి 5 లక్షలు అంటే ఇప్పుడు మనకి ఏమనండి ఒక లక్ష పెట్టిన వచ్చినా మెజారిటీ వచ్చినా గెలిచినట్టు కదా మనకి పర్లేదు అదే రావాలి సార్ మనకి బాగానే సార్ పరిపాలన వ్యవస్థ బాగానే ఉంది సార్ మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 8వ తారీఖున జరగాల్సి ఉంది హైకోర్టు నుంచి స్టే వచ్చింది ఎలక్షన్స్ ఆపేయాలి మరి ఎలా చూస్తారు హైకోర్టు ఎలక్షన్ ఆపేయాలంటే అది ఎలాగ ఆపేస్తారు సార్ కుదరదు కదా బాగానే ఎప్పటికైనా సరే ఎలక్షన్స్ జరగాల్సింది మరి అప్పుడు ఎలా ఉంటుంది ఎలక్షన్ జరిగితే బాగానే ఉంటుంది సార్ మనకి ఇదే వస్తుంది ఎలాగో ఉంటుంది అభివృద్ధి పనులు అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్ ప్రభుత్వం జరిగే పనులు అంటే జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ అమ్మఒడి పనులు అంటే మొన్నటిదాకా ఒకసారి అంటే ఇంటింటికి పొద్దున 6 ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు సార్ 5 4 6 ఇంటికి ఈ నెల 2 నుంచి మటుకు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు రావట్లా కొంతమందికి అందుతుంది కొంతమందికి అందట్లా కొంతమందికి అందరు కొంతమందికి అందట్లేదు రోడ్లు డ్రైనేజ్ వాటర్ అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం ఎలా జరుగుతుంది కొన్ని కొన్ని ఏరియాలో బాగా స్పీడ్ జరుగుతుంది కదా కొన్ని కొన్ని ఏరియాలో నత్తి నడకన అలాగే వెళ్తున్నాయి సార్ అవి గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు చేస్తున్నారండి మీ ఇంటికి వస్తున్నారు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా అది తీసుకురంటే పథకాలంటే ఇయ్యా సార్ మన గ్రూప్ పథకాలు అమ్మఒడి పథకం కానీ అవి వచ్చినాయండి బాబు వచ్చినాయి అయితే మరి తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఈ పార్టీ ఆ పార్టీ ఉంది సార్ ఇప్పుడు పలానా పార్టీ అధికార పార్టీ ఇలా పనులు చేస్తారు జనాలు దానికి మొగ్గు చూపిస్తారు కదా సార్ ఇప్పుడు ఎవరు పని చేస్తే అలాగే మొగ్గు చూపిస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు ఒక ఏరియా ఒక్కొక్క పార్టీకి ఒక రకంగా ఉంది సార్ అది సరే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది హైకోర్టు నుంచి స్టే వచ్చింది అయిపోయింది అదే మళ్ళీ ఎప్పటికైనా సరే జరగాల్సింది జరగాల్సిందే మరి అప్పుడు జరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటారు జరిగిపోయింది అంటే అంటే ఇప్పుడు వెనకది ముందు ముందు వెనక మాట్లాడుతున్నారు కదా సార్ ఇప్పుడు జంగగారేమో పాత పదవులు అప్పుడు ఇచ్చిన కాగితాలు పేర్లు మళ్ళీ రావాలని ఆయన అన్నారు ఈ తెలుగుదేశం వల్ల అవన్నీ మాఫీ చేసి కొత్త విధానం పెట్టాలన్నారు ఇక రేపు జరిగేది అంటే ప్రజలు దానికి నిర్ణయించుతారండి ఇక అధికారం పార్టీ లేదు ఆ పార్టీ లేదు ప్రజలు ఇచ్చే తీర్పు అది ఏ పార్టీ అయినా అవును అయితే మరి తిరుపతి బై ఎలక్షన్స్లో 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటుంది మరి వచ్చింది అంటారా అంత మెజారిటీ వైఎస్ఆర్సీపీ అంటే సార్ అక్కడ పోటా పోటీ ఉంది కాబట్టి మీరు చెప్పేది ఏది కాదు సార్ ఇప్పుడు బాంబే కాలనీ ఉంది విజయవాడ సిటీ సింగనగర్ బాంబే కాలనీ ఉంది అక్కడ వైఎస్ఆర్ పార్టీకి మంచి అభిమానులు ఉన్నారు అక్కడ రావాల్సి టీడీపీ వచ్చింది ఇంకా అక్కడ కూడా ఏంటంటే అక్కడ పోటపాటి కంటే రేపు ఇచ్చే నిర్ణయం అంటే అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ప్రజలు ఇచ్చే తీర్పు ఉంటుంది సార్ అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి దాని పరిస్థితి ఏంటంటే 5 మటుకు రావు సార్ వస్తే తెలుగు టీడీపీలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండే పోటపాటికి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే దానికి లోకేష్ గారు కూడా తిరుగుతూ బాగా ప్రచారం చేస్తున్నారు తిరుగుతున్నారు సార్ కష్టపడుతున్నారు సార్ వాళ్ళు పార్టీ అధికారం పార్టీ అంటే కొంచెం మొగ్గు చూపిస్తారు కదా ఇప్పుడు ఎవరికన్నా ఉండాలి అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు గెలిస్తే ఏదైనా పని అవ్వాలంటే వీళ్ళు గెలవాలి వీళ్ళు రాకుండా టీడీపీలో ఒకరు గెలితే 10 మందిలో ఒకటే ఏం చేయలేరు కదండి అది ఇప్పుడు వాళ్ళు 10 మందిలో అనుకో టీడీపీ ఒకటి గెలిచింది ఈయన ఒకళ్ళు ఏం చేయలేరు కదా ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళు గెలిస్తేనే అది ఎవరన్నా ఉన్నాయి ఆ పార్టీ అధికార పార్టీ గెలిస్తే మనకి ఏదో పనులు అవుతుంది అని అధికార పార్టీని గెలిపించుకుంటారు ఎక్కువ 90% అదే ఉండదు సంక్షేమ పథకాలు వస్తున్నాయి అమ్మఒడి కానీ అమ్మఒడి వస్తుంది కానీ మాకు లేదు
రాదు ఎందుకంటే ముసిన పిల్లలు లేరు అది పెన్షన్ వస్తుందా మీకు ఆ పెన్షన్ వస్తుందా ఆయనకి మా ఆయనకి ఆయనకి కాలే చేయి రాదు పచ్చవాతం జరక బండేస్తాను అది పరిస్థితి గ్రామ వాలంటీర్లు వస్తున్నారా ఆ గ్రామ వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా ఆ వస్తారు ఫోన్ చేసిన వెంటనే వస్తున్నారా ఆ ఫోన్ చేసినాం కాస్త ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన పర్వాలేదు అది అభివృద్ధి పనులు జరుగుతున్నాయా రోడ్లు వేయడం గానీ ఫ్లైఓవర్లు కట్టడం గానీ అవన్నీ జరుగుతాయి బానే ఉంది పరిపాలన బానే ఉంది ఇప్పటికి వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది చెప్పండి అన్ని బానే ఉన్నాయండి అమ్మవాడు ఇచ్చాడు అన్ని ఇస్తున్నాడు ఇంటింటికి వచ్చి బియ్యం కూడా ఇస్తున్నాడు మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి రోడ్లు వేయడం గానీ వాటర్ ఫెసిలిటీస్ డ్రైనేజ్ ఫ్లైఓవర్ అన్ని బానే జరుగుతున్నాయి చేస్తున్నారుగా అక్కడక్కడ ప్యాచ్ల వర్కులు కూడా చేస్తున్నారు శానిటైజేషన్ వర్కర్స్ కదా మీకు జీతాలు పెంచారా జీతాలు పెంచలేదా కొంతమంది జీతాలు పడలేదండి మరి 10 150 మంది దా పడలేదు మా దాంట్లో ముగ్గురు పడలేదు జీతాల గురించి ఎక్కడ మాట్లాడ ఎవరు జీతాలు పెంచుతామని చెప్పేసి వైఎస్ జగన్ గారు అన్నారు పెంచలేదుగా మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు జీతం 12000 ఎంత వరకు పెంచుతామని అన్నారు 18000 లా పెంచుతాం అన్నారు 18000 పెంచలేదా పెంచలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకి రద్దు చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది ఎలా చూస్తారు మరి అది గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద కూడా వాదోపవాదాలు జరిగినాయి అది వాయిదా పడింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ ఇప్పుడు దీని మీద స్టే తెచ్చుకుంటా ప్రయత్నం అయితే జరుగుతుంది అదే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రానికి ఫేవర్గానే వస్తుంది దేశం ఈ ప్రభుత్వానికి ఏ ఫేవర్గా వస్తుందని మేము ఆశిస్తున్నాం సరే ఎప్పటికైనా సరే ఎలక్షన్స్ అవ్వాల్సిందే ఎప్పటికైనా అవ్వాల్సిందే కానీ కరోనా మూమెంట్లో ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ బాగా స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగితేనే కరెక్ట్ అని మేము భావిస్తున్నాం అయితే ఇది ఎప్పటికప్పుడు లాస్ట్ టైం కూడా అంతకుముందు కూడా ఇప్పుడో జరగాల్సిన ఎలక్షన్లు అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ దీన్ని వాయిదా వేశారు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు ఒక 6 నెలల పాటు దీన్ని వాయిదా పడటం వలన చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఇంకా తర్వాత ఎట్లాగో చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టేజ్ ట్రైన్ ఇది మామూలుగా మళ్ళీ బాగా స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే నా ఉద్దేశం కోర్టు ప్రభుత్వానికి ఫేవర్గానే వస్తుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ సింగిల్ బెంచ్ నుంచి ఫుల్ బెంచ్కి వెళ్ళింది ఫేవర్గా వస్తానని ఆశిస్తాను నేను అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది జగన్ బెయిల్ రద్దు చేయాలి జగన్కి మళ్ళీ జైల్లో పంపించాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ వాడు ఎవడంటే వాడు పెద్ద తాగుబోతు వాడు వాడిని జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఎంపీ చేయడమే చాలా గొప్ప వాడు తాగేసి బట్టలు తీసి తిరిగే బ్యాచ్ వాడు వాడు వెస్ట్ గోదావరి ప్రాంతాలు భీమవరం ఏరియాలో వాడికి విలువ లేదు వాడు ఒక ఎంపీగానే ఎవరో గుర్తించట్ల ప్రజలు వాడు తలతెక్క పనులు మాట్లాడుతుంటాడు తలతెక్క పనులు చేస్తుంటాడు వాడు పెద్ద రఘురామకృష్ణరాజు చెప్పినంత మాత్రమే కోర్టులో ఏమి గౌరవం వస్తారే ఉండదు అదేంటంటే వాడు ఒక ఎంపీ కాబట్టి ఆ గౌరవం కాపాడుకోవాలి అది ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున వాడు గెలిచాడు వాడు రిజైన్ చేసి మాట్లాడాలి ఏమి లేకుండా వాడు లేనిపోయిన ఇది చేస్తుంటాడు అది కరెక్ట్ కాదు అది అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి మళ్ళీ నామినేషన్ల ప్రక్రియ నుంచి స్టార్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతల్లా దానికల్లా ఇప్పుడు ప్రభుత్వాలను కోర్టులో వినాలని ఎక్కడ రూల్ ఏం లేదు చంద్రబాబు నాయుడు చేసే ఆయన ఇప్పటివరకు ఆయన హవా నడిచింది అయిపోయింది ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఏదన్నా సరే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ అది ఏదైనా సరే అన్నీ సిస్టమేటిక్గానే లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నారు దాంట్లో ఇబ్బంది అయితే రాదు చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు టీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రద్దు చేయాలంటూ హైకోర్టు నుంచి స్టే వచ్చింది ఎలా చూస్తారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వీటికి ఇంకో పని అంటూ ఉండదు ఎంతవరకు అధికార పార్టీ చేసే కార్యక్రమాలను ఏదో రీతిన అడ్డుకోవటం కోసం లేవనెత్తినటువంటి కొన్ని సాకులు మాత్రమే అయితే
నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే ఖచ్చితంగా అవుతి ఫుల్ బెంచ్ తీర్పు కూడా వీరికి వ్యతిరేకంగానే వస్తుందని నేను భావిస్తున్నా. అయితే ఒక ఇందులో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు గాతే నెల రోజుల్లోకి జరిగినా రెండు నెలలకు జరిగినా ఎన్నికలు ఏకపక్షంగానే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి ఇందులో వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి కుంటి సాగులతో కాలాన్ని వెళ్ళబుచ్చుకోవడం తప్ప, కోర్టుల టైం వృధా చేయడం తప్ప వీళ్ళు సాధించేదంటూ ఏమీ లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, నామినేషన్ల ప్రక్రియ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి అసలు పని పాట లేదు. మొన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జరిగిన ఆయన టైంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎక్కడి నుంచి అయితే ఆగినాయో అక్కడి నుంచే బిగిన్ చేశారు. మళ్ళీ వీళ్ళ సొంత మనిషి అయ్యుండి కూడా ఆయన విధానాలకు అనుగుణంగా అప్పుడు ఏం చెప్పాడో దానికి తగ్గట్టుగానే ఆయన ప్రవర్తించాడు చేశాడు. ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేయటం అంటే ఏది, మొన్న వీళ్ళు పారిపోయారు చూసారా ఎన్నికల్లో నిలబడకుండా, అట్లాగే ఉంటాయి మాటలు, చెప్పేదోటి చేసేదోటి వీళ్ళు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ గతంలో ఎక్కడ ఆగినాయో అక్కడి నుంచి వెళ్ళటమే ఉత్తమం, అలాగే జరుగుతుంది. నా ఉద్దేశం కోర్టుల తీర్పు కూడా ఆ విధంగానే ఉంటాయి. అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు జగన్ బెయిల్ రద్దు కావాలి అని చెప్పేసి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, ఇలా చూస్తారు రఘురామకృష్ణరాజు? ఈ 22 మంది వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీలుగా ఎన్నికవటం జరిగింది. అందులో ఈ రఘురామకృష్ణరాజు గారు ఈయన పెద్ద మోసగాడు. ఈయన మొదటి నుంచి కూడా అవతల వాళ్ళకి కొమ్ము కాస్త ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఉద్దేశపూర్వకంగా నష్టపెట్టాలని కించపరుస్తూ మాట్లాడే మాటలు తప్ప ఈయన వల్ల కాదు, ఎవరి వల్ల ఏం కాదు. కోర్టులు కానీ కొన్ని రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి వాటితోనే ముందుకెళ్తాయి, కానీ ఈయన చెప్తే లోపల తీసుకెళ్ళి లేకపోతే ఈయన చెప్తే బయటికి తీసుకొచ్చే పరిస్థితి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. కళల రాజ్యంలో హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ దాటి బయటికి రాకుండా వీళ్ళు కళలు కంటున్నారు. అటువంటిది ఏం జరగదు. అటువంటిదే జరిగితే కనుక రాష్ట్రం చాలా నష్టపోతుంది, ప్రజల ఆగ్రహానికి కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. జెడ్పీటీసీ ఎలక్షన్లు రద్దు కావాలి అని చెప్పేసి హైకోర్టు స్టే వేసింది, ఎలా చూస్తారు? ఏమండి, ఇప్పుడు స్టే ఇస్తే ఏమన్నా ఆగుద్దండి? ఇది ఆగదు అంటే ఇది న్యాయబద్ధంగా జరిగే న్యాయబద్ధంగానే జరిగింది. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఆపమంటే ఆగే పరిస్థితి లేదు ఇవాళ, ఎందుకంటే ఆయన భయపడిపోతున్నాడు ఎలాగో రావని అని చెప్పి మేము బహిష్కరిస్తున్నాం అన్నాడు. బహిష్కరించుకొని బహిష్కరిస్తే ఎవరిని బహిష్కరిస్తాడు ఆయన చెప్పండి? ఏం జరిగే పనులు కాదు. ఆయన దడుతున్నాడు, మరి ఎందుకు వచ్చిందో దడుపు ఆయనకి. ఇదేం ఆగదు, ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల నోటిఫికేషన్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి, నామినేషన్ల ప్రక్రియ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ జరగవండి, ఆయన భయపడి ఇలాంటివన్నీ పెడుతున్నాడు. ఈ ఏదో అడ్డు పొల్లేసి ఆపాలని చూస్తున్నాడు, కానీ ఈయన మాట ఎవరు వినరు. అక్కడ న్యాయబద్ధంగా ఎలా జరగాలో అలాగే జరుగుద్ది. ఎంపీ రఘురామకృష్ణరాజు గారు జగన్ బెయిల్ రద్దు అవ్వాలని చెప్పేసి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, ఎలా చూస్తారు? వేస్తే చూస్తారండి, అక్కడ న్యాయబద్ధంగానే జరుగుద్ది. ఆయన వేస్తే కోర్టులో వేసుకోవచ్చు, అది వేరే విషయం. ఏంటి అది న్యాయబద్ధంగా ఎలా జరగాలో అలాగే జరుగుద్ది. ఈయన చెప్పినంత మాత్రం ఆపేయరు కదా, రద్దు చేయరు కదా. ఈయన ఏమన్నా జస్టిసా లేకపోతే ఏమన్నా ఇంకొకడా ఈయన చెప్పినట్టు జరగటం, అది విషయం. టీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు స్టే విధించింది, ఎలా చూస్తారు? హైకోర్టు స్టే విధించిందండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలాకాలం అయింది వేసి, ఇది అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా అది వేసింది మంచిదే, ఎందుకని ఫస్ట్ నుంచి కూడా మొత్తం కూడా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటివరకు జరిగిన ప్రొసీజర్తో కంటిన్యూ చేయమని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అపోజిషన్ చెప్పేది మంచిదే, ఎందుకని ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ వేసిన నామినేషన్స్ అవన్నీ కూడా ఈలోపు ఎన్నో పరిణామాలు జరిగినాయి. అందువల్ల ఏంటంటే అవి కంటిన్యూ చేయకుండా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచిదే. ఆల్రెడీ నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చింది జడ్జిమెంట్,
ఏమైనా ఎలక్షన్లు రద్దు చేయమని. ఇది శుభ పరిణామమే. కానీ ఏంటంటే హౌస్ మాస్టర్ని పిటిషన్ వేసి ఇది డివిజన్ బెంచ్కి వెళ్ళింది గవర్నమెంట్. మరి ఇవాళ ఏమొస్తుందో తెలియదు జడ్జిమెంట్. ఏదైనా ఏంటంటే చెప్తున్నా కానీ ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచిది. ఎందుకని కరోనా వల్ల ఈ సంవత్సరంలో చాలా పరిణామాలు జరిగినాయి, అనూహ్య పరిణామాలు. ఈ పరిణామాలన్నింటినీ కాదనుకుని గవర్నమెంట్ ముందుకెళ్ళడం అనేది అంత మంచి పరిణామం కాదని చెప్పి మేము పబ్లిక్ అనుకుంటున్నామండి. అదే అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టుకి వెళ్ళడం జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఎలా చూస్తారు? ఒకటండి, ఏంటంటే వాళ్ళు ఎంత వేసినా సరే అక్కడ పైనుంచి రావాలి కదా సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక్కలో కోరుకుంటే జరిగేది కాదు అది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఉంది, చట్టం దాని మీద చేసుకుపోతుంది. ఎవరికి బెయిల్ రద్దు చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది అది చట్ట పరిధిలో అది. అంతేగాని రఘురామకృష్ణరాజు గారు వేసారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేసారనో మాలాటి ఇది కామన్ మ్యాన్ వేసాడు అని చెప్పి జడ్జ్ ఇది కోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వదు ఎప్పుడు కూడా. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన పిటిషన్ మీద ఎంతవరకు లయబిలిటీ ఉన్నదో చూసుకుని అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎందుకంటే చట్టాలు ఉన్నాయి దేనికండి, అది న్యాయస్థానాలు ఉన్నాయి దేనికండి, ఎవరే వేస్తే ఇవ్వడం అనేది జరగదండి. అంటే వాళ్ళన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బెయిల్ రద్దు చేయాలో వద్ద అనేది న్యాయస్థానం తీసుకుంటుంది జడ్జిమెంట్. హైకోర్టు స్టే విధించడంతో ప్రజాస్వామ్యం గెలిచింది, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది సమంజసమేనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది చాలాసార్లు ఓడిపోతుంది, అంతిమంగా ఓడిపోయేది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే ఈసారి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ ఎలక్షన్ పెడతాం అనేది మంచిదే కాదంటలేదు. కానీ ఏంటంటే గవర్నమెంట్ దానికి సిద్ధంగా లేదు. సిద్ధంగా లేకపోబట్టి నిన్న డివిజన్ బెంచ్కి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసి అప్పటికప్పుడు హడావిడి చేసింది. ఇంతవరకు స్టాఫ్ను కూడా పంపకుండా అక్కడే ఉండండి మీరు అని చెప్పి కలెక్టర్స్ అందరూ ఆర్డర్స్ పాస్ చేశారు. మేము చెప్పే వరకు కూడా అందరూ కూడా డ్యూటీస్లో అక్కడే ఉండండి, రేపు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు అట్టాగే పెట్టి ఉంచారు బ్యాలెట్ బాక్సులు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసి. అది ఏంటంటే గవర్నమెంట్ సంసిద్ధంగా లేదు. ఇది హైకోర్టు యొక్క దీన్ని తీసుకోవడం తీర్పుని ఇది ఫాలో చేయడం అనేది గవర్నమెంట్ లేదు సిద్ధంగా. గవర్నమెంట్ అంటే యాంగ్జైటీగా ఉంది. ఎందుకని 90% మేమే గెలిచాము, వీటిలో కూడా మేమే గెలుస్తామని చెప్పి ఆ యాంగ్జైటీలో ఉందే కానీ న్యాయస్థానం తీర్పుల్ని ఇది ఇచ్చేసే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు ఇవాళ. అంది అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ తప్పండి అది. ఎందుకంటే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బాగుందండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? నా దృష్టిలో బాగానే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తారు? ఇక ఎమ్మెల్యే సంతృప్తి జగన్ గారి పరిపాలన బాగుందా? అయితే మరి అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఫ్లైఓవర్లు ఎంతవరకు కడుతున్నారు? అవి అప్పుడే అప్పుడు కొన్ని స్టార్ట్ అవుతుంది, కొన్ని ఎలక్షన్ మూలన ఎన్నికలు కూడా అయ్యాలి అని అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ ఈ జిల్లా పరిషత్తు ఎంపీటీసీలు అయిపోతే ఒక ఎన్నికలు కూడా అనేది ఉండేది కాదు. ఏ పని మొదలెట్టాలన్నా ఇవన్నీ అభ్యంతరాలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. అది అప్పుడు తెలంగాణకు ఒక న్యాయము, మన రాష్ట్రానికి ఒక న్యాయంలాగా ఉంది హైకోర్టులు ఇచ్చే తీర్పులు. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాడు, ఇవాళ ఎన్నికలు ప్రకటించారు, రేపు ఎన్నికలు కూడా అన్నారు. అయితే మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నామినేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటున్నారు. అది రాంగు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచే స్టార్ట్ పెట్టాలి నా లెక్కల. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటే? అది అధికార పార్టీకి ఒక ఎక్కువ 5 లక్షల వరకు మెజారిటీ కూడా రావచ్చు, గ్యారెంటీగా వస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది? అది డిపాజిట్లు కూడా కష్టం, అంటే ఇవాళ ఉన్న పొజిషన్ చూస్తే. బీజేపీ జనసేన పొత్తు ఎలా ఉంది? అది నిలకడలేని మనిషి వాగుడు వలన అతనికి ఓటు, అతని వల్ల కూడా మైనస్. అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ హైకోర్టుకి వెళ్ళారు. ఎలా చూస్తారు? ఇక ఎన్ని కోర్టులు అనేది నిర్ధారణ అనేది నిజాలు అక్కడ అవి మనం చెప్పేవి కాదు. ఇది అక్కడ ఇప్పుడు నేను గెట్టలేదు అనుకో, నా మీద కేసేస్తారు. అవి అక్కడ నిర్ధారణ అనేది ఎట్లా ఉండదు ఎవడో చెప్పలేము. తిరుపతే రూలింగ్ పార్టీ ఏది ఉంటే అదే కూడా, అందులో నో డౌట్. 5 లక్షల వరకు మెజారిటీ వస్తుంది. 5 లక్షల అవన్నీ చెప్పుకోవటానికి ఏముంది కానీ 5 లక్షలు రావులే కానీ లక్ష టీవా డబ్బులు టీవా పెద్ద సరే 2 లక్షలు రావులే వెళ్ళండి. ఎందుకంటే నా నలుగురు కొట్టుకునేటప్పుడు అంత మెజారిటీలు ఉండవు. ఉండటువంటిది పాలన కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కదా. ఇవాళకి 40 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకి ఎవరికి డబ్బులు ఇంకా వేయలే, జీతాలు ఇవ్వంటున్నారు. ఇదంతా చూసుకోవాలి అయినా అది పరిస్థితి. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? తెలుగుదేశం పరిస్థితి బై ఎలక్షన్స్ నా నోటర్లోనే ఉంటుంది. ఏముంటుంది రూలింగ్ ట్రిప్లాప్ అయిపోయాక ఏముండదు. బీజేపీ జనసేన పొత్తులో ఉండాలి. ఇస్తే కాపు సమాజం వరకు ఓటు ఉంది కాబట్టి అది లాగాలి కొద్దిగా. టీడీపీ కంటే పెచ్చు ఓట్లు దానికి వస్తాయి, సెకండ్లో ఉంటారు.
ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్కి సంబంధించి హైకోర్టు స్టే అది ఆగిపోవడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 4 వారాలు కోడ్ అనేది ల్యాండ్ ఆర్డర్ ఒక ఇవాళ కాదు గత 50 సంవత్సరాల నుంచి కోడ్ ఉన్నటువంటి ఈ కోడ్ అది కోడ్ని ఉల్లంఘించి పెట్టాడు కాబట్టి అది పోయింది అయితే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి నామినేషన్ల ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ చేయాలని అదే కరెక్ట్ నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తే వీళ్ళ నిజాయితీ అనేది మేము ఇచ్చాము అని చెప్పుకోవడానికి బాగుంటుంది రీ నోటిఫికేషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు అందులో తప్పేం లేదు వాలంటీర్లకు కాకపోతే తెలియదు వాళ్ళకి వాలంటీర్లకి 100% తెలియదు ఇవాళ తప్పులు జరగడానికి ఒక ఆధార్ కార్డు నెంబర్ వేరే వాడికి వెళ్ళడానికి వేరే వాడి ఆధార్ కార్డు నెంబర్ ఇతనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాలంటీర్ల ప్రాబ్లమే అది వాలంటీర్లు అనేది కొద్దిగా వర్తుబుల్గానే ఉంటుంది కానీ ఈ దీంట్లో తెలియనటువంటి విషయాల్లో ప్రాబ్లం జరుగుతుంది బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయ్యి అయితే మరి స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే డమ్మినే ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతాడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇది విజయవాడ నేనేం చెప్తాను నేను నా రోడ్లో ఇవాళ అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వాస్తవాలకి మరి అది కనకదుర్గ తల్లి చూడాలి ఆయన్ని చూస్తేనే ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు అది అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు జైన్ జగన్ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అనేది ఏముందో చాలామంది చెబుతున్నారు కదా ఇవాళ కోర్టు ఇచ్చింది కానీ నువ్వు డైలీ అటెండ్ అవ్వాలని డైలీ అటెండ్ అవ్వాలి నువ్వు కోర్టుకి కంపల్సరీగా సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వాలని కోర్టు వాళ్ళు చెప్తున్నారు అందరూ చెబుతున్నారు ఈయన ఏంటంటే నా మీద కక్ష అంటున్నాడు ఈయనేమో చంద్రబాబు మీద కక్ష కడతాడు పాలన అనేది తక్కువే వీళ్ళిద్దరు పోరాటమే ఎక్కువ ప్రజలు నలిబిలైపోతున్నారు ప్రజానికి నలిబిలైపోతుంది రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడైనా సరే స్టేట్లో ఏ పథకాలు ఉన్నాయండి ఏమీ లేవు అక్కడ అది పథకాలు 1 మందికి 10 మంది ఇచ్చి పథకాలు వచ్చినాయండి అయిపోతే ఉండవు కదా నేను అభివృద్ధి అంటే అదే అభివృద్ధి ఇంకా అభివృద్ధి అనేది ఏముందండి ఇంకా ఇదే ఎలక్షన్ వచ్చింది ఆల్రెడీగా దీని మించి ఇదే జరుగుతుంది ఇంకేముంటుంది ఇంకా అభివృద్ధి అన్నది డెవలప్మెంట్ అన్నిటికీ ఎక్కడి నుంచి వస్తే ఈ కావాలో అయ్యి కావాలంటే వస్తుందా ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సన్న చిన్నకారు అందరికీ ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఇంకెంతకంటే ఇంకా డెవలప్మెంట్ ఏంటి ఏం లేదు డెవలప్మెంట్ అంటే రోడ్లు ఒకటి రోడ్లు పోతేనే డెవలప్మెంటా ఇంతకంటే ఎవరు చేసేవాళ్ళు కూడా ఎవరు లేడు మాటలు చెప్పుకోవడమే కాదు అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా అందరినీ చిన్న సన్నకారు అన్ని పథకాలు అందజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే చెప్పాలంటే ఇవన్నీ ఏదో చెబుతూ ఉంటుంటారు అంతే ఇంకంతకంటే ఎవరు ఏం చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మిన్నగానే చేస్తున్నాడు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్ వచ్చినా వైసీపీ గెలిచేది అక్కడ పార్టీలు ఎన్ని పార్టీలు పోటీ చేసినా గెలిచేది వైసీపీనే తప్పనిసరి దాంట్లో డెఫినెట్ 5 లక్షల వరకు మెజార్టీ 5 లక్షల 4 లక్షల అనేది కాదు కానీ మెజార్టీ దీనికే వస్తుంది దాంట్లో ఎటువంటి డోకా లేదు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు అది రావాలంటే చాలా కష్టం ఇప్పట్లో రాదు అది అందరికీ తెలిసిన లక్ష్యమే కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు ఈ 5 సంవత్సరాలు మారిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం దీన్ని బీట్ చేసి పోయేది లేదు వైసీపీని ఏది బీట్ చేయలేదు ఇప్పుడు మాకు తెలిసిన లగ్న సత్యం అది బీజేపీ జనసేన కూడా ఏ పొత్తులో ఉండా కానీ ఎవరికి ఎంత వద్దునని వీళ్ళిద్దరి మధ్యలో కొట్టుకోవడం తప్ప అంతకు తప్ప దీనికి వచ్చేది ఏమి ఉండదు ఎవరు గెలవలేరు ఎంపీటీసీ స్టే వచ్చిందని అంటే అది హైకోర్టు నిబంధనల ప్రకారం జరగాలి అది ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో వేశారు అదేం తెలుసుద్దు లేదు వాయిదా పడ్డా మళ్ళీ వచ్చినా వైసీపీనే వస్తాయి సీట్లు మొత్తం వైసీపీకే వస్తాయి ఏదో కొద్ది గొప్ప అక్కడెక్కడ వచ్చే తప్ప మిత్రపక్షాలకి వైసీపీ గ్యారంటీ దాంట్లో ఎటువంటి డోకా లేదు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి నామినేషన్లు మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటాడు ఎవరైనా అనేది అది
నోటిఫికేషన్ అంటే అది హైకోర్టు చెప్పుద్ది, అది ఒకళ్ళు చెప్పేది కాదు, మనబోటి ఓటర్స్ చెప్పేది కాదు, అది హైకోర్టు తీర్పు ఎలా ఉంటే అది జరుగుద్ది. అది డీజిల్ రేట్లు పెరిగినాయి, మోటార్ ఫీల్డ్ మేము వాళ్ళు ఉండే పరిస్థితి కనపట్టలేదు. పూర్తిగా షెడ్లకు వచ్చి పని చేపిస్తే వేలుకు వేలు అయిపోతున్నాయి. తిరిగే ట్యాక్సీలు మేము పరిస్థితి రోడ్డు మీద పరిస్థితి వచ్చేసింది. మెకానిక్ రోడ్డు మీదకి వచ్చాడు, మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఏం చేయించుకోగలుగుతున్నాం? కిరాయిలు కడతలేదు. అవి అయ్యిందిరా అనుకుంటే ఆయన ఇచ్చే 10,000కి మేము 18,000 32,000 ఇన్సూరెన్సే కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి 50,000 10,000 వస్తున్నాయి. 35,000 40,000 దాకా కాగితాల ఖర్చు కట్టాల్సి వస్తుంది. రే ఓన్ కారు కొనుక్కున్న రేషన్ కార్డు బంధు ఎంతో పరిస్థితి. అభివృద్ధి పని రోడ్లు ఎక్కడ అసలు ఎక్కడ బాగున్నాయి? సత్తుపల్లికి విశ్వనపేటకి వచ్చే దారిలో అసలు బొల్లు నొప్పులు టాబ్లెట్ తప్పనిసరి రెండోది ఏం లేదు. ఇది పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తారు? మాదంటే విశ్వనపేటలే గురు, మా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తాడు పని. అది ఎంతవరకు చాలిక అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి తిరుపతిలో, ఏ పార్టీ గెలిచింది? వైఎస్ఆర్ఏ వచ్చింది, అధికారం ఉన్న పార్టీ వస్తుంది ఎక్కడ చూసినా. అది తెలుగుదేశం పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముంది ఇప్పుడు? ఈ పరిస్థితిలో వచ్చే పరిస్థితి కనపట్ల వాళ్ళు కూడా. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. అసలు అది పరిస్థితి అడ్రస్ ఏదో మీకు తెలియదు కాదు. అది సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అంటున్నారు. 5 లక్షలు సాధ్యమే అంటారా? ముఖ్యమంత్రి సీట్లు ఎన్ని వచ్చినాయి చూసారుగా? అదే ఇప్పుడు మన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చినాయి? 130కి 8 వచ్చినాయి, 25 వచ్చినాయి. అయ్యే తట్టుకుంటూ ఇది తట్టుకుంటూ పెద్ద విశేషం ఉంది కాలం ముందు. సంక్షేమ పథకాలు ఎలా బాగా వస్తున్నాయి? డబ్బులు వాహనం వస్తున్నాయి. ఎంత వచ్చాయి? 10,000. 2 సార్లు వేశారు కదా? మరి 2 సార్లు వేశారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏ పార్టీ గెలుస్తారు? వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎంత వచ్చింది అనుకుంటున్నారు మెజారిటీ? 5 లక్షలు అంటున్నారు వాళ్ళు. అంత ఐడియాలో వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? రాలేదండి. రోడ్లు కానీ మరి రోడ్లు కొద్దిగా ఇబ్బందిగా మరి మీరు ఆటో నడుపుతున్నారు కాబట్టి గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. తగ్గిస్తే బాగుంది కొంచెం. అదే కొద్దిగా తగ్గిస్తే పర్లేదు. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? సంక్షేమ పథకాలన్నీ చాలా బాగుంది. వస్తున్నాయా డబ్బులు? మాకు అన్నీ అందుతున్నాయి. గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, వార్డు వాలంటరీ వ్యవస్థ, ఇంటికి వస్తున్నాం అని ఆలో చేస్తున్నాం. 2 సార్లు వచ్చాయా డబ్బులు? ఆటో డబ్బులు అని కొన్ని 20,000 వచ్చాయి. 20,000 వచ్చాయి. తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? జగన్ పార్టీ గెలిచింది అనుకుంటున్నానండి నా ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ అంటే ఎవరు గెలిపించలేదు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి, ఎలా ఉంది అంట? ఏముంది భయ్యా, అంతా ఇక ఫ్యాన్ ఆడ ఫ్యాన్ ఊపుంది కాబట్టి ఫ్యానే గెలిచింది అని నేను అనుకుంటున్నాను. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అక్కడ అది అలా ఉందో మనకు తెలియదు సార్, మన విజయవాడ తెలియదు. ఇక్కడ అయితే మరి గ్రామ వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? రోజు వస్తున్నారా అండి ఇంటి దగ్గరికి? వాళ్ళ పనితీరు బాగానే ఉంది. అవసరానికి అంటే మనం తిరగాల్సిన పని లేకుండా వాళ్ళే తిరుగుతున్నారు. ఆ వ్యవస్థ బాగుంది చక్కగా. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు పర్లేదు, పర్వాలేదు. ఎలా ఉంది పరిపాలన? యావరేజ్ అన్న. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఇస్తున్నారు కానీ 10,000 ఇస్తున్నారు. ఒక ఫోటో కేసు వచ్చేసి 1,000 రూపాయలు పడుతుంది. నార్మల్గా ఏ ఆటో డ్రైవర్ని అడిగినా చెబుతుంది అన్నా. 2 సార్లు వచ్చాయి, 10,000 వస్తున్నాయి మీకు. చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి. 20,000 వచ్చాయా మీకు? లేదండి, 10,000. అదేంటి మరి 2 సార్లు అంటే? ఈ ఇయరే నేను తీసుకున్నా, అది నాకు రాలే ఇంకా పెట్టాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? పర్వాలేదు, వాళ్ళకి నెంబర్ 1 మార్క్. తిరుపతిలో పార్లమెంట్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది? అది మనం చెప్పలేము కదండి, ప్రజల అభిప్రాయం అది. విజయవాడ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు అనేవి గుంతలు గుంతలు ఉన్నాయి, అది మీకైనా తెలిసిందే. ఇప్పుడు పెంచారు 1.5 రూపాయలు ట్యాక్స్ పెంచారు. ఎందు నిమిత్తం అంటే మీకు రోడ్లు అనేవి నీట్గా ఉంటాయని చెప్పేసి అని అన్నారు. వేసారా నీట్గా? ఎక్కడ చూసినా గోతులు గోతులు ఇక రోడ్లు. బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. అభివృద్ధి అంటే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు చేస్తున్నాడుగా, అభివృద్ధి ఆడిని చేస్తాడు మరి, ఏదో ఒకటి చేయడానికే కుదిరిద్దిగా. మీ ఇంటికి ఏమైనా పథకాలు ఏమైనా అన్నీ వచ్చినాయి? తిరుపతిలో
తిరుపతి పార్లమెంట్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తారు? ఎస్ఆర్సీపీ అనుకుంటున్నా. తెలుగుదేశం పరిస్థితి ఇస్తేనే మనకేం తెలిసింది రాదనే. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నారు. అవునైతే ఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటుంటే ఇంక ఇంకా వాటి గురించి ఎందుకు, అదే వస్తుంది అనుకుంటున్నా. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని అంటున్నారు వైఎస్ఆర్. సాధ్యమే సాధ్యమే చదవచ్చు ఏంటంటే అందరికీ పథకాలు అయ్యాన్ని అందుకునే అవ్వచ్చు. గవర్నమెంట్ పరిపాలిస్తుందంటే ఒక విషయం చెప్పాలంటే ఒక కొంతమందికి లాభం ఉంది, ఒక కొంతమందికి నష్టం ఉంది. ఇప్పుడు పెన్షన్లు అనే అవన్నీ పెట్టారు, కొంతమందికి అనవసరంగా ఇస్తున్నారు, కొంతమందికి లేవు. అది పరిస్థితి అలా ఉంది. డబ్బులు వస్తున్నాయా సంక్షేమ పథకాల నుంచి? మాకే పథకాలు రాలేదు నాన్న. ఉన్నారు మరి జగన్ గారు, మాకు కొంతమంది అన్యాయం చేశారు, కొంతమందికి న్యాయం చేశారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరు డ్రైవర్కి 10,000 రూపాయలు అన్నారు, వాండ్రకం డ్రైవర్కే 10,000 అన్నారు. మరి అద్దె తోలుకున్న వాళ్ళు మేము అసలు ముందు డ్రైవర్లకు ఇవ్వాలి, అద్దె తోలుకున్న వాళ్ళకి. మరి వాళ్ళకి ఇవ్వలేదు, వాండర్లకే ఇచ్చారు. మరి డ్రైవర్లు ఏం పాపం చేశారు మరి? మరి అద్దెకి తోలుకున్న డ్రైవర్లకి కూడా డబ్బులు రావాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? అప్పుడు 10,000 రూపాయలు ఇచ్చారండి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, డ్రైవర్కి కూడా ఒక 5,000, వాండర్కి ఒక 5,000 ఇస్తే న్యాయం జరిగినట్టు ఉంటుంది. వాండరే 10,000 తింటే డ్రైవర్ ఇంకెందుకు? ఇంకా వాండర్ 300 అద్దె కట్టాలి, 300 రూపాయలు గ్యాస్ కొట్టించుకోవాలి, 600 రూపాయలు ఆ బండి ఖర్చులు తీస్తే మిగిలితే మన ఇంటికి తీసుకెళ్ళాలి. లేకపోతే ఏమీ లేదు, డ్రైవర్ పొజిషన్ ఏమి లేదు. ఆటో నడుపుతున్నారు కాబట్టి మరి పెట్రోల్ డీజిల్ అన్నీ పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది, డీజిల్ పై కిరాయిలు లేవు. నిన్న 280 రూపాయలు తోలాను నిన్న నేను. అద్దెం కట్టాలి, గ్యాస్ 300 రూపాయలు రోజు గ్యాస్ తీయాలి, 300 అద్దె కట్టాలి. అసలు ఏం పరిస్థితి, ఏం బాగాలి ఆటో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అది పరిస్థితి. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? పనులు అంటే చేస్తున్నారు, కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు, కొన్ని సీఎం జగన్ గారు బాగానే చేస్తున్నారు, కొన్ని అనవసరమైన చేస్తున్నారు. ఇప్పుడు బియ్యానికి బళ్ళు ఇచ్చారు, అవి ఏదోవరకు స్టోర్కి వెళ్ళి మనం ఏదో ఎప్పుడో గంట వెళ్ళి నుంచొని తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. దానికి అనవసరంగా అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ బళ్ళు పెట్టిచ్చారు వాళ్ళు, వేస్ట్ కదా. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అనవసరంగా ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? దాని గురించి అంటే మనకి విజయవాడలో ఉన్న వాళ్ళు తిరుపతి గురించి మనకేం తెలిసింది నాన్న? అది సార్. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి కూడా జరగాల్సి ఉంది. అవును, అయిపోయినాయిగా మరి ఇవాళ సాయంత్రానికి కానీ దాని నిర్ణయం ఏమి రాదు మరి. మరి అది ఏం చెప్తారు మరి పోస్ట్ మంచి జరిగేది జరుగుతాయి ఎలక్షన్స్, మరి ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఏమంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఇప్పుడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగినాయి, గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళకే సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడైనా అంతే, ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకే ఎక్కువగా ప్రొసెస్ ఉంటుంది. అంతేగాని వాళ్ళ గవర్నమెంట్లో ఉండి యాక్స్ పార్టీ గవర్నమెంట్ బాగా వచ్చిందని ఉండదు, ఏదో రకంగా వాళ్ళే పుంజుకుంటూ ఉంటారు. అది మరి గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? చేస్తున్నారండి, వాళ్ళు కూడా ఒకసారి సమాధానం సరిగ్గా చెప్పట్లా. ఏదైనా అడిగామనుకోండి, ఏదో వాళ్ళు ఇస్తానికి జగన్ గారు వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులే ఇచ్చారు, మనం వెళ్తే వాళ్ళు ఇసుక్కుంటున్నారు. ఒకసారి పల్లెటూరులో అయితే బాగానే ఉంటుంది, సిటీలో అనే వాటికి వాళ్ళు కొన్ని తెలిసి చెప్ప సమాధానం చెప్పలేకపోతే, కొద్ది తెలివి సమాధానం చెప్పలేకపోతున్నారు. అది కాల్ చేసిన వెంటనే వస్తున్నారా ఇంటికి? ఏమి రారండి, వాళ్ళు వస్తారు ఎప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మనం పని అనుకొని అప్పుడు వెళ్ళాలి, మనం ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు రారు. జగనన్న ప్రభుత్వం ఏముందన్నా, ఒక రకంగా చెప్పాలంటే గాలిలో దీపం, ఇంకో చెప్పాలంటే వహువా, రెండు పక్కలా ఉంది. ఏదైనా ఏదని చెప్పగలం, దేనికని చెప్పగలం, ఏదని చెప్పగలం. బాగున్నోడికి బాగుంది, లేనివాడికి లేదు. ఏంటి ఏ పథకాలు పెట్టారు? కొన్ని మా పడ్డోళ్ళకి పడుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. పోతేనేమో ఇక ఎవరు మధ్యోడి ద్వారా ఈ ప్రభుత్వంలో కరెక్ట్గా న్యాయంగా మాట్లాడాలి అంటే ఇక ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానీ ఎవరు పనులు చేస్తున్నారు కానీ కరెక్ట్గా చెప్పాలంటే గాలిలో దీపమే కొన్ని పనులు. ఈ వాలంటీర్లు అని ఇలా అంటావా, చేసిన వాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఈ మధ్యలో కొంచెం ధీమాగా తయారయ్యారు, చెప్పేవాడి సమాధానం చెబుతున్నారు, తెప్పనోడికి చెప్పట్లా. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్షన్లు అంటావా, ఇక అధికారంలో ఉండి వాడిపక్షం మనిషి అయితే పనులు తొందరగా అవుతున్నాయి. మధ్య తరగతి ఏం సంబంధం లేనివాడికైతే ఇక గాలిలో దీపమే. కాడు జరిగితే న్యాయం జరుగుతుంది, లేకపోతే లేదు. ఇక ప్రభుత్వ పథకాలు అంటావా, దక్కినోడికి దక్కుతున్నాయి, లేనివాడికి లేదు. ఏంటి పథకం దక్కలేదా?
పథకం పడదామంటే ఇప్పుడు ఉన్న పథకాల్లో అమ్మఒడి అన్నారు రెండు సార్లు పడింది బాగానే ఉంది దాని వరకు ఓకే మేము మాట్లాడట్లేదు ఇప్పుడు మా స్కూల్లో ఉన్న పిల్లలు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలా అది మరి వాళ్ళ ఒక రకంగా పోయినట్టేగా ఇప్పుడు పోలీస్ కేసులు అవి ఉన్నాయి ఆటోలు తోలుకునే వాళ్ళకి బైకుల వాళ్ళకి ఎక్కడైనా ఏదన్నా ఉందా ఫోటోలు కొడుతున్నారు ఫోటోలు కొట్టే ఫోటోలు కూడా చెప్పను కూడా చెప్పట్లా అది ఇంటికి వస్తే కానీ ఫోన్ మెసేజ్ వస్తే కానీ తెలియట్లా ఆ ప్రభుత్వ పథకాల్లో ఈ పోలీస్ కేసులు అనేవి కొంచెం బాగా వరస్ట్గా ఉంది ఎందుకంటే అది సామాన్యుడు 100 రూపాయలు సంపాదించుకునే వాడి మీద 300 రూపాయలు ఫైన్ వేసి కట్టండి అంటే వాడు ఎలా కట్టగలడు ఇప్పుడు ఇసుకనే ఇప్పుడు బిల్డింగ్ లేబర్ ఉన్నారు బిల్డింగ్ లేబర్కి ఇసుక పోయింది అసలు వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా 100%లో 30% డల్లే 75% రన్నింగ్లో ఉండేది ఇప్పుడు ఈసారి 75% డల్ అయ్యి 30% ఉంది సామాన్యుడి పనేది ఇప్పుడు ఏ లేబర్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటేనే కదా ఇప్పుడు రాబడి పోబడి ఉంటేనే కదా ఏ ఉపయోగం లేదు చెప్పానుగా ఉన్నవాడికి ఉంది లేనివాడికి లేదు గాల్లో దీపం లేనివాడికి లేదు ఉన్నవాడికి ఉంది తిరుపతిలో బై ఎలక్షన్ వస్తున్నాయి కదా మరి వాటి గురించి ఏమంటారు అవి బై ఎలక్షన్ వస్తున్నాయంటే ఇక ఈ రాజకీయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇప్పుడు ఆ ప్రాంతంలో అది గందరగో అది ఒకటి వాళ్ళది వాళ్ళకి ఇక్కడ ఉంది జెడ్పీటీసీ నిన్న సాయంత్రం వరకు ఎలక్షన్ అన్నారు సాయంత్రంకి మార్చేశారు ఇది ఎవరిది వాళ్ళదే ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందనుకుందాం టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగింది అనుకుంటే దానివల్ల ఒరిగిందేం లేదు ఇప్పుడు అలాగే జగన్ అన్న ఉన్నాడంటే జరుగుతున్నాయి జరగట్లేదు అనట్లేదు అంటే ఏ ప్రభుత్వం చేసిన న్యాయం ఆ ప్రభుత్వం చేస్తుంది కానీ సంపూర్ణ న్యాయం అనేది జరగాలి కదా ఇప్పుడు ఏ నాకైనా నీకైనా ఎవరికైనా సంపూర్ణ మద్దతు జరిగితేనే కదా ఈ ప్రభుత్వం వల్ల బాగుంది ఇది ఉంది ఇలా జరుగుతుందని మనం కరెక్ట్గా చెప్పచ్చు అదే లేనప్పుడు ఇంకా మీకు డైరెక్ట్గా ఎలా చెప్పగలం జరిగే చోట జరుగుతుంది జరగని చోట లేదు ఇప్పుడు డైరెక్ట్ జగన్ గారు ఏమంటున్నాడు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబ సభ్యురాలు డైరెక్ట్గా వచ్చి కానీ అన్నారు ఇవాళ మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు సీఎం నుంచి మన వెనక పండు వచ్చింది అనుకో సీఎంకి వెళితే అవుతుంది ఇప్పుడు మధ్యలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనకు ఆ పనులు అవ్వవు న్యాయంగా చెప్పాలంటే ఇందులో ఉన్న నిజం ఏంటంటే చేతులు తడుపుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకో గేట్ కాడ వాచ్మెన్ లోపల బలక దగ్గర ఉన్న సెక్రటరీ ఆ పిఏని అందరిని కలుసుకుని వెళ్ళాలి అందరి మధ్యలో కొంతమంది ఉన్న ఎవరో ఒకరు ఒక రకంగా ఉంటుంది అది జరిగేవాడికి జరుగుతుంది లేనివాడికి లేదు ఇప్పుడు ఉన్న ఉర్బుదారణ ఉంది ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇళ్ళ పట్టాల్లో ఎంతమందికి న్యాయం జరుగుతుందో ఎంతమందికి అన్యాయం జరుగుతుందో అది ఎవరికి తెలియదు న్యాయం జరుగుద్ది కాకపోతే ఎప్పుడు జరిగిందో తెలియదు అదే ఇది లేదంటే లేదు ఉందంటే ఉంది.